మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు పాదయాత్ర సమయంలో విశాఖపట్నం జిల్లాకు వచ్చినప్పుడు ఒక హామీ ఇవ్వడం జరిగింది పంచగ్రామాల సమస్య దశాబ్దాలుగా ఉన్నటువంటి ఈ సమస్యను పరిష్కరిస్తాం దానికి కట్టుబడి ఉన్నాం తప్పకుండా దీనికి పరిష్కారం అన్నటువంటిది అతి త్వరలో వస్తుంది ఈ సందర్భంగా 12000 ఇళ్ళు పైచిలుకు ఉన్నటువంటి ఇళ్ళని వదిలేసి ఆ యొక్క కొండపైన ఇంచుమించుగా 35 కిలోమీటర్ల దూరం ఏదైతే ఉందో సింహాచల భూములు మొత్తం 5400 ఎకరాల్లో 1000 ఎకరాలు ఈ యొక్క ఇల్లు ఉన్నటువంటి స్థలాన్ని వదిలేస్తే 4500 ఎకరాల భూమి 35 కిలోమీటర్ల ఒక వాల్ ని కన్స్ట్రక్ట్ చేయాలి అన్నటువంటి నిర్ణయాన్ని గతంలో సింహాచల దేవస్థానం ట్రస్ట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది సింహాచల దేవస్థానానికి సంబంధించినటువంటి ఒక సెంటు భూమి కూడా అమ్మకుండా బయట నుంచి అవసరమైనటువంటి నిధులని వివిధ కంపెనీల్ని అప్రోచ్ అయ్యి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఎంతైతే దేవస్థానం దగ్గర ఉన్నటువంటి ఫండ్స్ ని వినియోగించుకుంటూ ఆ యొక్క దేవస్థానాన్ని యొక్క భూముల్ని ప్రొటెక్ట్ చేస్తామన్నటువంటి నిర్ణయాన్ని ట్రస్ట్ బోర్డు గతంలో తీసుకోవడం జరిగింది ఈ విధంగా భావి తరాలకి ఈ యొక్క సింహాచల దేవస్థానం యొక్క భూముల్ని ప్రొటెక్ట్ చేయడం అన్నటువంటిది ప్రణాళికలో భాగం